హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శ్యాలిని రాచపల్లి. ఇవాళ శ్యాలిని ఎక్కడుందని ఆలోచిస్తున్నారు కదా, బెంగళూరులో బెల్లందూరులో మనం శిరీష గారింటికి వచ్చేసామండి. ఎందుకు అంటే సంక్రాంతి అప్పుడు బొమ్మలు కొలువు పెట్టుకుంటారని మీకు అందరికీ తెలిసిందే. తెలుగు వాళ్ళు, ఖచ్చితంగా ఆంధ్ర సైడ్ వాళ్ళు యాక్చువల్గా మనకి సంక్రాంతి టైంలో బొమ్మలు కొలువు పెట్టుకుంటారు. నాకు బెంగళూరులో ఎక్కడ దొరకటం లేదే బొమ్మలు కొలువు అని ఆలోచిస్తుండగా శిరీష గారు మనకి కాల్ చేశారండి, మా ఇంట్లో బొమ్మలు కొలువు ఉంది, మీరు వచ్చి హ్యాపీగా కనువిందుగా చూడండి అని చెప్పని. అందుకని నేను వచ్చేసాను, మిమ్మల్ని తీసుకొని వచ్చేసాను. వచ్చేయండి నాతో పాటు. వావ్, ఇక్కడ చూసారా, మనకే వెల్కమ్ చెప్తున్నారు. వెల్కమ్ టు అవర్ గోలు అన్నమాట. బేసిక్గా సంక్రాంతి టైం అప్పుడు మాత్రమే కాకుండా మనకి దసరా టైంలో కూడా, దీవాళి టైంలో కూడా బొమ్మలు కొలువు జరుగుద్ది. కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చేసి సంక్రాంతి టైం అప్పుడు చేసుకుంటారనమాట. ఇవాళ మన శిరీష గారు కూడా తెలుగు ఆమెడు అనమాట. సో తను తన ఇష్టంగా చాలా ప్రేమతో బొమ్మలు కొలువు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడే చూడొచ్చండి, మన కొండపల్లి బొమ్మలు కనిపించినాయి ఎంట్రెన్స్తోనే. ఇక్కడ చూసారా, హ్యాపీ సంక్రాంతి నాతో పాటు మీ అందరికీ కూడా. హాయ్ శిరీష గారు, ఎలా ఉన్నారు? వచ్చేసామండి శిరీష గారింటికి. యా, ఇప్పుడైతే మనమైతే శిరీష గారింటికి వచ్చేసామండి బొమ్మలు కొలువు చూడటానికి. ఒక చిన్న కథన లేని కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు బొమ్మలు కొలువు ఎందుకు పెట్టుకుంటారు అనేది మాత్రం మనం చెప్పుకోవాలి. బేసిక్గా చిన్నప్పటి నుంచి ఆడపిల్లల పండగగా గౌరీదేవిని ప్రతిష్ఠించి ఆడపిల్లల పండగగా ఇది చేస్తారనమాట బొమ్మలు కొలువు. అలాగే మన పేరెంట్స్ నుంచి, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే వాళ్ళ, ఐ మీన్ ఆ సాంప్రదాయం అంటారు కదా, ఆ సాంప్రదాయము తీసుకొని వచ్చి నెక్స్ట్ వాళ్ళ తరతరాలుగా ఇది జరుపుకుంటూ ఉంటారనమాట. నాకు నిజంగా బెంగళూరులో ఎక్కడా దొరకలేదే మనకి ఈసారి బొమ్మలు కొలువు అనుకున్న మంచి టైంలో మాకు శిరీష గారు ఇన్వైట్ చేసేసారనమాట. అండ్ అందుకనే లేట్ చేయకుండా ఇంకా మీకు అన్నీ చూపించేస్తాను. వచ్చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే సెంటర్ పార్ట్లో చూసారా, అసలు ఆల్మోస్ట్ ఏమంటారంటే మినిమం 3 స్టెప్స్ నుంచి పెట్టమంటారు. బొమ్మలు కొలువు అనేది 3 స్టెప్స్ మినిమం అంటారు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 10 స్టెప్స్ అన్నమాట, 10 స్టెప్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఆశ్చర్యపోయేవి చాలా ఉన్నాయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, ఎందుకంటే కన్నీ విని ఎరగనిది అనమాట. ఇక్కడ కంప్లీట్ సెటప్ అంతా ఉంది, చూసేద్దాము. శిరీష గారు ఇట్లా వచ్చేసేయండి, మాకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ దిగుదామా. పైన ఫస్ట్ స్టెప్ లోని దశావతార డిస్ప్లే చేస్తున్నాము. ఎస్, ఫస్ట్ స్టెప్ వచ్చేసండి, అక్కడ దశావతారాలు ఉన్నాయి. మనం పేర్లు చెప్పాలంటారా దశావతారాలకి? మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి, అదన్నమాట. సెంటర్ లో ఉన్న స్వామి ఎవరండి? విశ్వరూపం, కృష్ణుడి విశ్వరూపం. కృష్ణుడి విశ్వరూపం అన్నమాట. మనం ఇది చాలా రేర్ గా చూస్తాం యాక్చువల్లీ. ఈ పిక్చర్ కృష్ణుడి విశ్వరూపం ది చాలా రేర్ గా చూస్తాం అన్నమాట. చాలా బాగుంది. ఆ తర్వాత కింద స్టెప్ కొద్దామా? నవదుర్గలు. నవదుర్గలు, ఈసారి మేము నెంబర్ కాన్సెప్ట్ పెట్టున్నాము. 10 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వావ్, సో 10 రిప్రజెంట్ చేస్తూ దశావతారాలు పెట్టుకున్నాము. ఓ ఓకే, ఇది థీమ్ బేస్డ్ గా, నెంబర్ బేస్డ్ గా పెట్టుకున్నారన్నమాట. వావ్ వావ్, చాలా బాగుంది. నెక్స్ట్ నవదుర్గలు. నవదుర్గలు, నెక్స్ట్ అష్టలక్ష్మి. అష్టలక్ష్ములు మనకి తెలిసింది, అష్టలక్ష్ములు ఇంకా అవతారాలు. నెక్స్ట్ అష్టలక్ష్మి పక్కన సప్తమాత్రికలు. వీళ్ళు సప్తమాత్రికలు అండి. ఇక్కడ 7 ఉన్నాయి చూసారా, సప్తమాత్రికలు. మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అండి సప్తమాత్రికుల పేర్లు, కొన్ని నేమ్స్ అన్నా మాకు? మాకు రామణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఓకే, వరాహి, ఓకే, ఇంద్రాణి, ఓకే, చాముండ. ఓ ఓకే, కానీ ఇవి మాకు చాలా కొత్తదండి. ఎందుకంటే మనకి అష్టలక్ష్ముల పేర్లు రెగ్యులర్ గా తెలుస్తూ ఉంటాయి, కానీ సప్తమాత్రికల పేర్లు అంటే చాలా కష్టం.
మేము కూడా పెడుతూ నేర్చుకొని సప్తమాత్రికలను చూడగానే దాని గురించి తెలుసుకొని గూగుల్ చేసి తెలిసిన వాళ్ళు అడిగి. అవును, సో ఇటువైపు మొత్తం కాన్సెప్ట్ అంతా టెంపుల్స్ గాడ్స్ అన్నమాట కాన్సెప్ట్. ఇక్కడ థీమ్ అంతా కాన్సెప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ నుంచి 10, 9, 8. తర్వాత మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యులు ఉన్నారండి, ఆర్ పరే వీడు అని అంటారు. ఆయనకి 6 ఇల్లులు ఉన్నాయని తెలిసిన విషయమే కదా, 6 ఇల్లులు 6 ప్లేసులు 6 క్షేత్రాలు లాగా. అలాగా ఒక్కొక్క క్షేత్రంలో ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ అన్ని ఉన్నాయండి. 6 ప్లేసెస్లో స్వామివారు ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి, చూసారా. అండ్ సుబ్రహ్మణ్యుడి దగ్గర నుంచి ఇటు వచ్చేస్తే పంచపెరుమాళ్ళు ఆయన క్షేత్రాలలో ఎలా అయితే ఉంటారో సేమ్ ఇక్కడే పంచపెరుమాళ్ళందరూ ఇలా ఉన్నారండి. సో అవి మేల్కొటే, కంచి, శ్రీరంగం, తిరుమల అండ్ చెన్నై పార్థసారథి. చూసారా, మనకి ఈ పేర్లు కూడా ఒక్క తిరుమల తప్పించి మిగతా అవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కదండి. పేర్లు మనం రెగ్యులర్గా వాడుక భాషలో ఉండవు అవి. అండ్ అసలు చాలా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి. కలెక్షన్ అనాలో దేవుళ్ళు అనాలో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఇన్ని ఒకే చోట ఇంతమంది దేవుళ్ళని చూడటం కూడా, ఇన్ని విగ్రహాలు, ఇన్ని రకాల డాల్స్ని చూడటం కూడా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్లో మన పూర్వీకులు చెక్క బొమ్మలతో, ఏమంటారు, గాజు బొమ్మలతో అలా పెట్టేవాళ్ళు. అలాంటిది ఇక్కడ ఇన్ని రకాల బొమ్మలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అటు నుంచి పెరుమాళ్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ వేదాలు వేదమూర్తులు అనమాట. ఓకే, త్రిమూర్తులు, యా, విష్ణు, మహేశ్వరులు. నెక్స్ట్ ఆది దంపతులు, శివ పార్వతులు, తిరువన్నామల శివ, సూర్య భగవానుడు. అసలు 7 గుర్రాలతో చాలా అందంగా ఉన్నారు అసలు సూర్య భగవానుడు అయితే. ఇవి ఇక్కడ హనుమంతుడు, గరుత్మంతుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిషియన్స్ కదండి, కర్ణాటిక కంపోజర్స్, మ్యూజిక్ కంపోజర్స్. మా కర్ణాటక టచ్ అయితే ఉండాల్సిందేనండో బెంగళూరులో. త్యాగరాజు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షిత. వావ్, సూపర్ సూపర్. ఇది రాముల వారు కదా, ఓకే. ఇక్కడ చూసేయండి అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, గద కూడా ఉందండి చిన్నది, ఎంత ముద్దుగా ఉందో. ఇక్కడ స్వామి, ఇక్కడ గురువులు రాఘవేంద్ర, మధ్వాచార్య, పెరియవ, బాబా గారు. ఎస్, అటు పైకి వెళ్ళిపోదామా. ఇటు ఈ స్టెప్స్ అంతా మనం కంప్లీట్ చేసాము, అటు పైకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ అంతా కంప్లీట్ చేసాం కదండి, 10 to 1 steps. ఇటు పక్కకు వచ్చేస్తే అక్కడ రంగనాథ స్వామితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ చక్కగా పాన్పు మీద పడుకొని ఉన్నారండి, పడగల పాన్పు మీద పడుకొని ఉన్నారు. ఆ తర్వాత కిందకు వచ్చేస్తే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి, నారాయణుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి. ఆ బ్రహ్మోత్సవాలు అనమాట కంప్లీట్ గా 10 ఉంటాయి కదండి, ఇవి 10 వాహనాలు 9 రోజులు చేస్తారు. తిరుమల మాడా స్ట్రీట్స్ లోని స్వామివారి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అవును, ఉత్సవాల టైంలో 10 వాహనాలు పెట్టున్నాము. అవును, ఈ మధ్యలో ఒకటి వామనుడు కదండి, ఉలగండ పెరుమాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లైన్ వచ్చేసి మనకి లక్ష్మీ విత్ 3 విష్ణు రూపాలు. ఓకే, లక్ష్ములు విత్ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నారాయణ, లక్ష్మీ వరాహ. వావ్, మొత్తం లక్ష్ములతో అన్నమాట నెక్స్ట్ లైన్. మొత్తం నారాయణుడు స్వరూపం ఇదంతా అయితే ఇటు పక్కన అంతా. దాని కింద కలా వచ్చేస్తే కృష్ణుడు, అర్జునుడు. ఎందుకంటే మనకి తెలిసిందే ఉంది కదండి, కృష్ణుడు ఆయన రథసారథిగా మారతారన్నమాట ఒక యుద్ధం అప్పుడు. అప్పుడు కృష్ణుడే ముందుండి నడిపిస్తాడు సో కురుక్షేత్రంలో. సో దాని ప్రతిరూపమే అనమాట ఈ ఫోటో డాల్ మన గొల్లు అనమాట. అండ్ మధ్యలో ధన్వంతరి, స్వామివారి ఉయ్యాల సేవ. ధన్వంతరి అంటే వైద్యానికి సంబంధించింది కదండి, కరెక్ట్. ధన్వంతరి స్వామి అని ఉంటారండి ఆయన. ఏంటంటే మనకి పర్ఫెక్ట్ హెల్త్ ఇస్తారు అనమాట. ఆయన్ని పూజిస్తే హెల్త్కి ఎటువంటి డోకా ఉండదు అని చెప్పి ఒక ఏమంటారు నమ్మకం. నెక్స్ట్ మనకు వచ్చేసి
స్వామివారి ఉయ్యాల సేవ, ఉయ్యాల సేవ, ఊంజల సేవ, గజేంద్ర మోక్షం. ఇక్కడ కింద చూసారా ఎంత డీటెయిలింగ్ గా ఉందిందో గజేంద్ర మోక్షం కూడా. ఇటు పక్కన మొత్తం నారాయణ స్వాములంతా కవర్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ కింద చూసేస్తే జనరలైజ్డ్ అన్నమాట, జనరలైజ్డ్ లేడీస్ అన్ని రకాల కట్లు, చీర కట్టుల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో, సిటీ కాదు, టౌన్ కాదు, విలేజ్ కాదు, అన్ని రకాలు. ఇక్కడ మోడర్న్ అమ్మాయి కూడా ఉంది పంజాబీ డ్రెస్ వేసుకొని. 17 స్టేట్స్ తాలూకా లేడీస్ అన్నమాట. ఓకే, ఓ దానికి కూడా ఓకే, 17 స్టేట్స్ ఇండియాలో. ఓకే, 17 స్టేట్స్ లో లుక్స్ అన్నమాట. వావ్, ఆడవాళ్ళు ఊరికినే అండ్రండి అందంగా ఉంటారని, ఎందుకంటే ఇన్ని కట్లు ఇంత బాగా రెడీ అవుతారు కాబట్టి ఆడవాళ్ళకి అంత మెప్పు అన్నమాట. నేను ఇది అడుగుదాం అనుకున్నానండి, యాక్చువల్లీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, ఇది మాత్రం పాతగా ఉన్నాయి, ఎందుకని? ఇది మా దగ్గర ఉన్న విలువైన ఒక ఆస్తి అని చెప్పుకోవాలి, శ్రీరాములు వారి ఆస్తి అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, తాతగారు. నేను ఇందాక చెప్పినట్టు ఇది వంశం వంశం నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన బొమ్మలు కూడా మనం పెడతాం కదా ఖచ్చితంగా. ఇది చూసారు కదండి, వంశం నుంచి వస్తుంది అనమాట, గత వంశాల నుంచి వీళ్ళకి వస్తున్న విగ్రహాలు ఇవి, రాముల వారి విగ్రహాలు. 90 to 100 years. Yes, of course, yes. చాలా 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 బాగుంది. బొమ్మలు పెట్టే అనువైతే లేదు, కాకపోతే మా హస్బెండ్ కి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, స్టార్ట్ చేశారు. సో వి ఫీల్ అన్నమాట వాళ్ళ బ్లెస్సింగ్ ఇది అని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, చాలా చాలా బాగుండింది. నేను అదే అనుకున్నాను, అటంతా చూస్తే చాలా కలర్ఫుల్ గా ఇలా ఉండింది, ఇవి చూస్తేనేమో ఇంత పాత బొమ్మలుగా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను. సో 100 years నుంచి కూడా కానీ చిక్కు చెదరకుండా ఉన్నాయి, చూసారా? అది అప్పుడు ఆర్ట్ చెప్పుకోవచ్చు, బాగా జాగ్రత్తగా. అవును, అది ఒకటి. అండ్ ఆర్ట్ కూడా, ఆర్ట్ కూడా పీచిష్ పింక్ షేడ్. Yes, ఇప్పుడు మనం పేస్టెల్స్ అంటున్నాము, అక్కడ చూసారా అండి సారీ చీర చూస్తే పేస్టల్ పింక్. ఇప్పుడు మనం అది ట్రెండింగ్ గా అనుకుంటున్నాం, సీతమ్మ గారు ఎప్పుడో కట్టేశారండి పేస్టల్స్, మనం ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి వచ్చినవే ఇవంతా. నెక్స్ట్ వేరే బొమ్మల దగ్గరికి వెళ్ళిపోదాము. వచ్చేసింది ఇప్పటి వరకు మనం 10 to 1 steps అంటే దశావతారాల దగ్గర నుంచి సూర్యుడి వరకు చూసాం, అలాగే ఇంకొక వైపు వెంకటేశ్వర స్వామి నారాయణ స్వామిని కవర్ చేసాం అన్నమాట. ఇప్పుడు కృష్ణుడి వంతు, కృష్ణుడిని కవర్ చేద్దాము. హాయ్ అండి. హాయ్ నగేష్ గారు, నమస్తే. ఇప్పుడు దాకా శిరీష గారు మనకి గైడ్ చేశారు, ఇప్పటి నుంచి నగేష్ గారు టేక్ ఓవర్ చేస్తున్నారు అన్నమాట. కృష్ణుడి గురించి చెప్పటానికి, కృష్ణుడు అక్కడ ఏం బొమ్మలు పెట్టారు, ఎలాంటివి, కళ్యాణం టైము చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అదంతా మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. మీరు రెడీ కదండి? ఓకే, వచ్చేసేయండి. ఎస్, ఇప్పుడు మనం కృష్ణుడిని చూడటానికి వచ్చేసాం కదా. కృష్ణుళ్ళు కాదు, కృష్ణుడి యొక్క ఏమంటారు కొంటె పనులు, ఆయన జీవిత కాలంలో ఉన్నదంతా, యుగంలో ఉన్నదంతా, ఆయన చేసిందంతా, ఆయన అవతారం అంతా చూడటానికి వచ్చేసాం అన్నమాట. ఫస్ట్ ఆయన చిన్ని కృష్ణుడుగా చూద్దాము. సరే, చిన్ని కృష్ణుడు ఇక్కడే కదా కృష్ణుడు? యశోద. ఓ, ఇది యశోద అమ్మ తాడు కట్టేది కదా. మీ పిల్లలు కూడా అల్లరి చేస్తే అలా యశోదమ్మలా చేయండి, ఓకేనా? పాకుతూ వస్తున్నాడు కృష్ణుడు, ఎంత ముద్దుగా ఉన్నారండి అసలు కృష్ణుడు. అసలు కృష్ణుడు అంటేనే చాలా ముద్దుగా ఉంటాడు. ఇది వెన్న చిలికేది కదా, కృష్ణయ్య కోసం వెన్న చిలికేది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటున్నాడండి కృష్ణుడు, గాలిపటాలు ఎగరేస్తూ. మన సంక్రాంతిని కూడా గుర్తు చేస్తున్నాడు మన కృష్ణుడు. ఆహా, మ్యూజిక్ వింటున్నారా, నేర్చుకుంటున్నారా? ఓకే, వింటున్నారు అయితే కృష్ణుడు, ఎందుకంటే ఆయనకి
మనకి వినటం ఆయన వేణుగానము ఇదంతా చాలా ఇష్టం కదా కృష్ణయ్యకి. సో అందుకని ఇదైతే చూడాలండి, అల్లరి కృష్ణుడు పైకెక్కి వెన్న దొంగతనం చేస్తున్నాడు అనమాట మన చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు. ఈ చిన్నపిల్లల ఈ చిన్నపిల్లడు తత్వం దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు చక్కగా గోపికలతో. జస్ట్ అక్కడ చూసారా గోపికలతో చక్కగా డాన్స్ చేస్తూ ఆయన వేణుగానానికి వాళ్ళందరూ ముగ్ధులైపోతున్నారు. అండ్ అలాగే అక్కడ కూడా చూడండి గోపికలతో వైఫ్తో రుక్మిణితో అలంకారం చేస్తున్నాడు కృష్ణుడు, అలంకారం చేస్తున్నాడు అనమాట. అవును ఇక్కడ అంతా జ్యువెలరీ అంతా పెట్టుకొని ఆయన రెడీ చేస్తున్నారు. ఆయనకి పాచికల ఆటం అంటే ఇష్టం కదండి, సత్యభామతో పాచికల ఆడుతున్నారు. సత్యభామతో ఇక్కడ రుక్మిణికి అలంకరణ చేస్తున్నాడు, అలాగే అక్కడ సత్యభామతో పాచికలు ఆడుతున్నాడు అనమాట. ఆయనకి చాలా ఇష్టం పాచికలు ఆడటం అంటే. ఓకే మనం ఇప్పుడు దాకా ఇక్కడ పాచికలు ఆడేది చూసాము కృష్ణయ్య. ఆ సెంటర్ ఏంటండి రంగనాథ స్వామిది ఉండింది. ఆండాలు రంగనాథ స్వామి టెంపుల్ లాగా డెకరేట్ చేసి పెట్టారు, డెకరేట్ చేసి పెట్టారు కదా, ఎంత బాగుందో, ఎంత చూడముచ్చటగా ఉందో. ఆండాల కథ ఒకటి ఉంది కదా మా కోసం చెప్తారా? చెప్తానండి. ఆండాలు ఇక్కడ యాక్చువల్ ఆండాలు కృష్ణుడిని పెళ్లి చేసుకున్నట్టుగా ఆమె ఊహని ఇక్కడ ఈ బొమ్మలో పెట్టాము. ఆమె ఎక్కడ దొరికిందో తులసి మొక్క దగ్గర దొరికింది, వాళ్ళ పంతులు గారు రంగనాథ స్వామి టెంపుల్ లో ఉన్న పంతులు గారి తులసి మొక్క దగ్గర దొరికింది. ఆమె చిన్నప్పటి నుండి కృష్ణుడే తన భర్త అన్నట్టుగా ఊహించుకున్నారు. సో ఈ ఘట్టంలో ఏమంటే ఆ కృష్ణుడు ఎలా వచ్చారు ఎలా పెళ్లి చేసుకున్నారు అన్నదన్నమాట. సో అక్కడ ఏనుగుతో వస్తున్నారు చూసారా, అది కృష్ణుడు పెళ్లికి వస్తున్నట్టు, కృష్ణుడు పెళ్లికి వస్తుంది అంతే. ఇదంతా అయితే ఆండాళ్ళ అమ్మవారి యొక్క ఊహ. ఊహ ఓకే. తర్వాత కృష్ణుడిని తీసుకెళ్ళి ఆహ్వానిస్తున్నారు, కరెక్టే, పక్కనే వివాహం చేసుకోవడానికి దండలు ఇస్తున్నారు, దండలు ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే పెళ్లి కన్యాదానం చేస్తున్నట్టు. తర్వాత వివాహం తంతులు అవుతున్నాయి ఇవన్నీ, వివాహం తంతులు. తర్వాత ఏమి సప్తపది, సప్తపది అగ్ని చుట్టూ తిరుగుతారు కదా అది. ఆ తర్వాత ఏమోని కాళ్ళకి మట్టలు పెట్టడం కృష్ణుడు, కృష్ణుడు కాళ్ళకి మట్టలు పెట్టారు చూడండి, మట్టలు పెట్టున్నారు. సో ఇదంతా ఆండాల్ గారి ఊహ అన్నమాట. ఆండాల్ గారి ఊహ, అమ్మవారి యొక్క ఊహ, ఇలా మొత్తం అంతా మీరు ఇలా ప్రెజెంట్ చేశారనమాట కంప్లీట్ సెటప్ తో. అక్కడ కృష్ణుడు ఊరేగింపుతో రావటం, దాని తర్వాత అక్కడ వీళ్ళందరూ ఆహ్వానించటం గాని, తర్వాత కన్యాదానము తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని తండ్రి ఒళ్ళో కూర్చోపెట్టుకోవటం, కన్యాదానం, కళ్యాణం, అండ్ అలాగే ఇక్కడ సప్తపది ఇలాగే మెట్టెలు తొడుగుతూ. వా ఎంత బాగుందండి, ఎంత బాగుంది అసలు, అసలు చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది. అండ్ ఇన్ని బొమ్మల్ని ఎక్కడి నుంచి సేకరించారండి మీరు, ఒక థాట్ తో ఇది తీసుకున్నారా ఈ బొమ్మలు? తీసుకున్నాము అంటే బొమ్మలు అయితే కంచిలో కొన్నాము, బెంగళూరులో కొన్నాము, వైజాగ్ లో కొన్నాము, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అలా బొమ్మలు ఎక్కడ నచ్చితే అక్కడ కొంటాం. కానీ ఇది కాన్సెప్ట్ వైజ్ గా ఆలోచించి పెట్టాలి అంటే అసలు మీరు మీరేం ఆలోచించుకొని ఇదంతా అసలు మీరు చేయగలిగారండి? అసలు కొత్త థీమ్ పెడదాం అనుకున్నాము, సో అందుకని కృష్ణుడు బొమ్మలు కొన్నాము, అవి మళ్ళీ కొత్త కొన్నాము, అప్పుడు ఈ ఆండాలు కృష్ణుడి సెట్ కూడా కనిపించింది అప్పుడు తీసుకున్నాము. బాగుంది అసలు, చాలా 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 బాగుండింది అసలు. ఒకటి రెండు మనం మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది పెళ్లి సెటప్ తో విత్ ద గెస్ట్లు ఉన్నారనమాట స్వామీజీలు, విత్ ద గెస్ట్లు. అక్కడ మునీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఇది చూసేస్తే మన తులాభారం కదా, రుక్మిణి, ఆ రుక్మిణి తులసి వేసి ఆయన్ని గెలుచుకున్నా టైం. తర్వాత ఇక్కడ మల్ల యుద్ధం, మల్ల యుద్ధం అండి. అవును అవును, ఇది మల్ల యుద్ధం. ముష్టికాసురుడితో ఓకే, అది ఒక కథ ఉంది కదండి మనకి, ముష్టికాసురుడితో మల్ల యుద్ధం చేస్తారు కృష్ణుడు అని, అది ఇక్కడ చూపించారు. ఇది గోవర్ధనగిరి, కృష్ణుడు మెయిన్ కదా అసలు గోవర్ధనగిరి. అసలు చిటికిన వేలుతో అలా లేపేశారనమాట, జస్ట్ అది చాలా మెయిన్ అనమాట. ఎంత బాగుందండి కాన్సెప్ట్. స్నేహితుడితో సుధాముడు, కుచేలుడు కృష్ణుడి ఇంటికి వచ్చినప్పుడు, అది కూర్చొని ఇంటికి వచ్చినప్పుడు కుచేలుడు ఒక కథ ఉంది కదా, ఆయన్ని ఏదో అటుకులు తీసుకొని వచ్చేది ఒక కథ ఉంది కదా, ఓ దాని కాన్సెప్ట్ అనమాట ఇది. అయితే కృష్ణుడు భాగవతం ఎక్కడా వదలలేదు అనమాట, అన్ని కవర్ చేసేసారు మొత్తానికి. చూసారు కదా ఫ్రెండ్స్ మీరు, ఇది కంసుడిది కదా, ఇది కంసుడి వదనం. సో ఆయన యుద్ధాల దగ్గర నుంచి రాక్షసుల సంహాసనం దగ్గర నుంచి మొత్తం అంతా అసలు కంప్లీట్ భాగవతం ఉందన్నమాట. అక్కడ చూసుకుంటే
ఎంత క్యూట్ ఉన్నాయంటే ఆ డాల్స్. కృష్ణుడు అంటేనే అందము. అటు పెద్ద పెద్ద డాల్స్ ఉన్నాయి కృష్ణుడివి, అటు పక్కన కూడా కృష్ణుడివి, అంటే ఏజ్ వైజ్ గా ఉన్నట్టుగా ఉన్నాయి. అసలు చాలా చాలా అందంగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ కూడా ఊరికి పైన మనం టెంపుల్ కి వెళ్తే ఎలాగైతే బొమ్మలంతా ఉంటాయో, సో మీరు ఆ టెంపుల్ సెటప్ అంతా చేశారన్నమాట. వావ్, చాలా బాగుంది మొత్తం. నిజంగానే ఒక్క సెటప్ లో మాకు మొత్తం భాగవతాన్ని అంతా అలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసినట్టు అనిపించిందండి. చిన్న పిల్లలు ఈ వీడియో చూసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది మన కృష్ణుడు ఇంపార్టెన్స్ ఏంటి, కృష్ణుడు అల్లరేంటి అనేది కంప్లీట్ భాగవతం చూపించేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా 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 బాగుండింది అన్నమాట. కృష్ణుడిది ఆయన భాగవతం మొత్తం చూసాం కదా, అందులో ఒక చిన్న పార్ట్ మన పూజా మందిరంలో కూడా నిర్మించారన్నమాట. ఏంటంటే ఇక్కడ రుక్మిణీ కళ్యాణం జరుగుతుందండి. ఎంత చక్కగా రుక్మిణీ కళ్యాణం జరుగుతుందో, బ్రహ్మేశ్వరులు ఉన్నారు, తర్వాత ఋషి మునులు ఉన్నారన్నమాట. ఇక్కడ సిద్ధి బుద్ధితో మన వినాయకుడు ఉన్నారు, చుట్టూతో ఇంకా గెస్ట్ అనుకోవచ్చు మనం, పరిచారికులు, గెస్ట్లు, అతిథులు. ఆ పైన ముగ్గురు ఉన్న వాళ్ళు ఎవరండి? లక్ష్మి, దుర్గా, సరస్వతి. ఓకే, అలంకరణ చేసి ముగ్గురు అమ్మని పెట్టినాము. ఓకే, లక్ష్మి, దుర్గా, సరస్వతి మాత. ఓకే, వాళ్ళందరూ కూడా మన స్వామివారి కళ్యాణానికి సాక్షుల్లాగా అన్నమాట. అండ్ అలాగే ఇటు వచ్చేస్తే తర్వాత మీకు ఒక చిన్న కొలు చూపిస్తాను. పెద్ద కొలులనే చూస్తున్నాము. ఎస్, ఇప్పుడు దాకా అక్కడ చాలా పెద్ద కొలువు చూసాం కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏంటంటే మినియేచర్ సెట్ అనొచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన వాడుక భాషలో మినియేచర్ సెట్ అనొచ్చు అన్నమాట. మొత్తం బ్రాస్ ఐటమ్ అండి. ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకోమ్మా, చూడండి ఇక్కడంతా మొత్తం బ్రాస్ ఐటమ్స్. ఇదంతా దశావతారా? అవును, పైన ఓకే. అక్కడ సో మీరు ఇది కూడా మొత్తం ప్లాంట్ గా పెట్టారనమాట, థీమ్ లాగా చేయించుకొని. నాకు ఒక డౌట్ ఉందండి, ఇప్పుడు కస్టమైజ్డ్ అంటే నాకు డౌట్ వచ్చింది. మీరు మీరు ప్రిపేర్ చేస్తున్నారా, చేయిస్తున్నారా, కొంటున్నారా? మెజర్మెంట్స్ ఇచ్చి కార్పెంటర్ చేయించి ఓకే, దెన్ రెడీ చేస్తాను. పెయింట్ వేసి, ముగ్గులు వేసి. అవునా, అది కొంచెం క్లిక్ బాగా రావాలని చెప్పి రెడీ చేస్తాను. ఓకే, బ్రాస్ ఐటమ్ అండ్ ఇది బాక్సెస్ కార్. లేదు, నేను అడిగేది దేవుళ్ళని. దేవుళ్ళు దొరుకుతారు, తెచ్చుకుంటాను, తెచ్చుకుంటారు ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కొలువులు పెట్టినవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచో చూసి తీసుకొని వచ్చినవి, కలెక్షన్ లాగా చేసుకున్నారు అన్నమాట. ఎక్కడ ఏ దొరుకుతాయో తెలుసుకుంటాము, కొంటాము. లేదు అంటే లిస్ట్ రాసుకొని కాంటాక్ట్ చేసుకొని మీరు ఈసారి థీమ్ ఏం పెట్టాలనుకున్నారో చూసుకొని. ఎన్ని మంత్స్ పడుతుంది అండి మీకు? అక్టోబర్ లో దసరా వస్తుంది. సో దసరాలో బాగా బొమ్మలు దొరుకుతాయి. సో చాలా షాపులు వెళ్తాము, ఒక రెండు మూడు రోజులు బ్యాంగ్లూర్ ఉన్న షాపుని విజిట్ చేస్తాము, నచ్చిన తీసుకుంటాము. అవి చూస్తుండగా ఒక్కొక్కసారి మాకు ఐడియా వస్తుంది, థీమ్ చేయొచ్చు కదా మేము అని దొరికిన తీసుకుంటాము. ఇంకా కొన్ని పక్క బొమ్మలు కావాలి అనుకున్నవి తెలిసిన ఆర్టిసన్స్ అడుగుతాము, చేసి పెడతారా. సో మేము పెట్టేది జనవరి లో కాబట్టి అక్టోబర్ నుంచి జనవరి వరకు మాకు టైం ఉంటుంది. టైం ఉంటుంది, మూడు నెలలు కావాల్సిన దగ్గర పెట్టుకుంటాం. ఓకే, మూడు నెలలు కష్టపడతామని కాదు, బట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు పట్టిందండి మీకు ఇంత బాగా మొత్తం కొలువు అంతా సెట్ చేయడానికి? ఇదంతా సెట్ చేయడానికి డిసెంబర్ 2nd వీక్ లో స్టార్ట్ చేసాము. స్టెప్స్ రెడీ చేసుకోవడము, దాన్ని కవర్ చేయడము, తర్వాత స్టేజ్ సెట్ చేసుకోవడము, దండలు, పూదండలు, లైట్లు, అవన్నీ జనవరి 7వ తారీఖు రెడీ అయ్యాయి. ఒక వీక్ మిగతా యాక్సెసరీస్ దగ్గర పెట్టుకొని, ప్రాప్స్ దగ్గర పెట్టుకొని. ఓకే, సో 7వ తారీఖులో బొమ్మలు పెట్టడం స్టార్ట్ చేసాము. 15వ తారీఖు కల్లా రెడీ అయ్యింది. కాకపోతే ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ నలుగురం కలిసి చేస్తాము కాబట్టి ఈజీ అయ్యింది. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేదే అన్నమాట. ఈ 4 రోజులు ఇంకా తింటాం, పడుకుంటాం, మిగతా టైం కనిపిస్తుందండి, ఆ కష్టం కనిపిస్తుంది, అవి అరేంజ్ చేయడం, ఆ ఆనందము, ఆ హ్యాపీనెస్, తర్వాత ఆ కష్టము అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి కూడా ఎంత బాగా అక్కడ ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటట్టు ఉన్నాయి ప్రతి ఒక్క బొమ్మ. ఇక్కడ మీరు ఇప్పుడు సంక్రాంతి అన్నారు కాబట్టి మేము ఇక్కడ మా పొంగల్ థీమ్ చూపించేస్తామన్నమాట.
ఇదంతా పొంగల్ థీమ్ అండి. ఇక్కడ చూసారా భోగి మంటలు వేస్తున్నారు. బసవన్న లేకపోతే ఎట్లాగా మన సంక్రాంతికి ఇక్కడ అనమాట. ఇక్కడ ఒక పాప చక్కగా ముగ్గులు వేస్తుంది. అండ్ అక్కడ వాళ్ళు గుడికి వెళ్ళి చక్కగా పిల్లలు ఆడవాళ్ళు అంతా దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని. ఒక చిన్న పొంగలి పల్లెటూరు సెటప్ లాగా తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూసారా మన రైతన్నని. మీకు తెలుసు కదా సంక్రాంతి కూడా మన హార్వెస్ట్ అంటారు, ఫార్మింగ్ హార్వెస్ట్ అంటారు, పంట చేతికొచ్చే టైం కాబట్టి వాళ్ళకి పండగే. మన రైతులు ఆనందంగా ఉంటే మనము ఆనందంగా ఉంటాం. సో ఇక్కడ ఒక పొంగల్ సెటప్ అనేది ఇక్కడ పెట్టేశారనమాట. హ్యాపీ సంక్రాంతి అని చెప్పటం కాదు, మీకు ఏకంగా చూపించేస్తున్నాము. దీని నుంచి మళ్ళీ మనం ఇంకొక సెటప్కి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇక్కడ చూసారా మొత్తం బ్రాస్ ఐటమ్స్ అని చెప్పాము కదండి. ఇక్కడ చూడండి అసలు వినాయకుడు, చిన్న గణేష అనమాట. ఎంత ముద్దుగా ఉన్నారో, ఓ ఈయన కొలువును చూడటానికి వస్తున్నట్టు అనమాట. ఓకే, కాన్సెప్ట్ అదండి, కొలువును చూడటానికి వస్తున్నారు. ఇక్కడ చక్కగా ఆడపిల్లలేమో ఒక అమ్మాయి ఏమో ముగ్గులు వేస్తుంది, ఇంకో అమ్మాయి ఏమో పూలదండలు కడుతుంది అనమాట. జస్ట్ ఒక సెటప్తో దాని తర్వాత ఇందాక మనం కర్ణాటిక్ మ్యూజిక్స్ మ్యూజిషియన్స్ ని చూసాం కదా, వాళ్ళు ఇక్కడ హ్యాపీగా పాడుతున్నారు. భక్త రామదాస్, అన్నమయ్య గారు మనకు అన్నమయ్య కూడా దర్శనం ఇచ్చేసారు. ఇదంతా మొత్తం బ్రాస్ ఐటమ్స్ అండి, మొత్తం మినియేచర్ సెట్స్ అనమాట. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. గణేషాస్ ఉన్నాయి, కరెక్ట్. మిగతా అమ్మవార్లు గాని అయ్యవార్లు గాని దేవుళ్ళు గాని. ఇటు ఇటు చూసేసారా మ్యూజిక్ గణపతులు, గణపతులు మొత్తం మ్యూజిక్ చేస్తున్నారు. అక్కడ రాముల వారి పట్టాభిషేకం లాగా, రామ్ పరివార్ అనమాట. ఇక్కడ మరపాచి డాన్స్, దాని ప్రత్యేకత ఏంటండి? ఆ పేరే కొంచెం ముద్దుతో చేసింది. ఓకే, అవును, యాక్చువల్లీ చెక్క బొమ్మలతోనే స్టార్ట్ చేయాలని అంటారు. అవును, ఉందని అనుకోవాలి, ఎందుకంటే మీకు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఉందని అనుకోవాలి. లేదని ఎందుకు అనుకోవాలి, వాళ్ళే మిమ్మల్ని ప్రేరేపించారని కూడా అనుకోవచ్చు మనం. మినీ మ్యూజిషియన్స్ ఎంత బాగున్నారు అబ్బా, దీపకన్యలు వీటికి చిలకలు ఉన్నాయి, దీపకన్యలకి చిలకలు ఉన్నాయి, చిలకలు ఉన్నాయి. బాల గణేశుడు అండి, అవునవును, నేను అలా చూసి పారాడే కృష్ణుడు అనుకున్నాను. గణేష ఇక్కడ ఇక్కడ తొండం ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా వ్యూవర్స్, ఇక్కడ తొండం ఉందన్నమాట. అది చూసి పన్నీర్ బుడ్డి, అవును. మా చిన్న పాప మేడం ఫ్రెండ్ క్రియేట్ చేసి ఇచ్చింది అడిగితే. ఓహో సూపర్, క్రియేటివిటీ చాలా బాగుందండి. మూషికాలు, గణేషుడు ఉన్నాడు కాబట్టి మూషికం కూడా ఉండాల్సిందే ఆయన వాహనం. ఇక్కడ చూస్తే కృష్ణ అండ్ ఆండాల్, ఆండాల్ ఎంత స్టైల్ గా కూర్చొని ఉన్నారండి. అసలు కృష్ణయ్య అయితే ఇది మా చిన్న కొలువు, అవును ఇది చూసారు చిన్న కొలువు, ఇప్పుడు మినియేచర్ కొలువు. చాలా బాగుంది, చిన్న కొలువు అయినా కూడా చాలా డీటెయిలింగ్ ఉందండి. అది అవును, ఎస్ నెక్స్ట్ గణేష్ సెక్షన్ తీసుకుపోదాం. ఎస్ వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం గణేషుడి థీమ్ చూడటానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు దాకా కృష్ణుని చూసాం కదా, ఇప్పుడైతే గణేషుని చూడటానికి వచ్చేస్తున్నాము. అండ్ గణేషుడికి ఎలాగైతే అన్నిట్లో సెట్ అయిపోతాడో, చిన్నపిల్లలకు కూడా ఫేవరెట్ గాడ్ ఎవరు అని అంటే గణేష్ జేజీ అని చెప్పేస్తారు, ఊరికి అలా చెప్పేస్తారు అనమాట. అలాగే ఇప్పుడు మనం గణేష్ థీమ్ మొత్తం చెప్పడానికి మనతో పాటు వినీలా ఉంది. హాయ్ చెప్పమ్మా మా వ్యూవర్స్కి. ఓకే వినీలా, ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, కాలేజ్? ఏ కాలేజ్? ఓకే చెప్పేశాను, ఫ్యాన్స్ యూ కెన్ ఫాలో హర్, ఓకేనా? అండ్ సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుందంతా గణేష్ థీమ్ అనమాట. మాకు చెప్తావా గణేష్ థీమ్ లో ఏమేమి ఉన్నాయి అని? ష్యూర్, అక్కడ స్టార్ట్ చేద్దామా? ఎస్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి.
జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇక్కడ మధ్యలో అంతా గణేష దశావతారం మట్టితో చేసినవి. ఓకే, ఇదంతా మొత్తం మట్టి మెటీరియల్ నాన్న? ఎంత ముద్దుగా ఉన్నాయి కదండి. అసలు ఇవన్నీ కూడా మీరు చేయించారా లేకపోతే దొరికినయా? ఇవి ఇవి కూడా అన్ని కస్టమ్ మేడ్. అన్ని కస్టమ్ మేడ్ చెప్పి చేయించినవి అన్నమాట. మనకి ఎలా కావాలి అంటే అలాగా. ఓకే, దాని కింద ఈ కిందన అష్ట గణేష, అష్ట గణేష ఇది స్టోన్ తో చేసిన. ఓకే, ఇది స్టోన్ తో చేసినవి అన్నమాట. ఇటు పక్కన ఉయ్యాల్లో ఉన్నాడు మన చిన్న గణేషుడు. బాల గణేష అంటే మనం కృష్ణుడు అనుకోవచ్చు అన్నమాట. కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు అవతారంలో మన చిన్న గణేషుడు ఉన్నాడు. సో ఇన్స్పిరేషన్ కృష్ణుడే. ఇన్స్పిరేషన్ కృష్ణుడే. అండ్ ఇక్కడ యక్షగాన గణేష. యక్షగాన గణేష అంటే మన కర్ణాటక ఫామ్ ట్రెడిషనల్ డాన్స్ అన్నమాట. హియర్ ఇక్కడ వచ్చేసి మనకి యజ్ఞ యక్షగాన గణేష. ఎస్, కర్ణాటకలో ఒక ఏమంటారు దాన్ని, ఒక డాన్స్ ఫామ్ కదా. అలాగే అటు వెళ్ళిపోదాం అటు పక్కకి. అక్కడ చక్కగా శివుణ్ణి పట్టుకొని ఉన్నాడండి గణేశుడు. అక్కడ ఒకసారి చూసేయండి ఎంత ముద్దుగా ఉందో. శివుణ్ణి పట్టుకొని అక్కడ డమరుకం వాయిస్తూ మొత్తం మ్యూజికల్ గణేష అన్నట్టు అది. అటు పక్కన ఆయన ఆడటం కాదండి, ఆడిస్తున్నాడు. అక్కడ చూసారా చక్కగా అక్కడ వీణ మీద కూర్చొని ఉన్నాడు, తబలా మీద కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ దాని ముందరకు వచ్చేస్తే ఆ టెంపుల్లో అది గణేష యాజ్ వెంకటేశ్వర స్వామి. ఓకే సూపర్. అసలు మధ్యలో ఉన్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెటప్, మధ్యలో వెంకటేశ్వర స్వామి లాగా అనమాట చిన్న గణేశుడు. ఇటు పక్కన నెమలి భావన ఉన్నది సుబ్రహ్మణ్యుడు. ఓ, ఆయన తమ్ముడు గణేష కృష్ణ. ఓ, గణేష కృష్ణ వెన్నదొంగ. అక్కడ వెన్నుంది చేతిలో, అక్కడ చూస్తే కనుక వెన్నుంది చేతిలో. ఓ, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యుడు. వావ్, అదే ఇందాక అన్నట్టు గణపతికే సెట్ అవుతుందండి. ఎటువంటి దేవుడి అవతారమైనా ఆయనకి అలా సెట్ అయిపోతుంది అన్నమాట. ఏమంటారు, మనం పూజ స్టార్ట్ చేయాలంటే విఘ్నాలు అవిఘ్నాలు జరగకుండా విఘ్నంగా కంప్లీట్ గా మనకి అదంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ పూజ గణేశుడికి చేయాలి అని అంటారు. అలాగే అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ సెంటర్ పార్ట్ కొద్దాము. సో ఈ సెంటర్ లో మొత్తం సూర్య నమస్కారం, గణేశుడు మొత్తం కంప్లీట్ సూర్య నమస్కారాలు చేస్తున్నారండి. పిల్లలు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ చూసి సూర్య నమస్కారాలు నేర్చుకోవచ్చు. అంత బాగుంది, అంత డీటెయిలింగ్ గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి అక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు, ఇక్కడ యోగా చేస్తున్నారు అన్నమాట. యోగాసనాలు కదా ఇవంతా, ఇవంతా యోగాసనాలు చేస్తున్నారు. గణేశుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మై డియర్ కిడ్స్. ఓ, ఇక్కడ కంప్లీట్ సెటప్ ఉందన్నమాట గణేశుడిది. ఇక్కడ చదువుకుంటున్నాడు, చదువుకుంటున్న గణేష. గురువు ఆయనే, శిష్యులు ఆయనే. చాలా బాగుంది ఇది కూడా, మొత్తం చదువుకుంటున్నది. ఇక్కడ హ్యాపీగా జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటున్నాడు. ఇటు ఒకసారి ఇలా చూడండి, ల్యాప్టాప్ మీద. ఇది కూడా మట్టేరా? ఇది కూడా మట్టే. ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ గణేష. ఎంతో చక్కగా ఉంది కదా. ఇటు పక్కన ఈ ముందుకి భోజనం చేస్తుంది. ఓకే, ఆయన ఎంతో ఇష్టమైన ప్రీతి ఉండ్రాలు అవన్నీ తింటున్నారు అన్నమాట. లడ్డూలు, లడ్డూలు, చేగుడీలు. ఇక్కడ కూడా చూసారా బాలకృష్ణుల్లాగా ఉండే బాల గణేష. నేను పాకటం చూస్తుంటే నా కృష్ణుడే గుర్తొస్తున్నాడు. ఇక్కడ చక్కగా గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. లడ్డు దగ్గరికి వెళ్ళు స్వామి. అండ్ ఓ, ఈ సెంటర్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ రైతులాగా, రైతు మన ఫార్మర్ లాగా ఉన్నాడు. ఇక్కడ మిల్క్ మ్యాన్ లాగా. ఎస్, ఇక్కడ మిల్క్ మ్యాన్. ఇక్కడ బర్డ్ ఫీడింగ్, బర్డ్ ఫీడింగ్. వావ్, ఇక్కడ పెట్ ఫీడింగ్, బర్డ్ ఫీడింగ్ లాగా. అండ్ ఇక్కడ మిల్క్ మ్యాన్, ఇక్కడ మిల్క్ బాయ్ అయ్యాడు. సి, ఆవు ఉంది. ఎంత డీటెయిలింగ్ ఉందండి, ఆవు, మిల్క్ క్యాన్స్ ఇవంతా ఎంత డీటెయిలింగ్ ఉందో. ఓ, ఈస్ ట్రావెలింగ్ సమ్వేర్. మన గణేషుడు ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాడు, సూట్ కేసు పట్టుకొని ఎంత చక్కగా ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ యాపిల్ తిందామా ఏంటి అని చూస్తున్నాడు. మొత్తానికి యాపిల్ అయితే ఉంది, యాపిల్ మీద కూర్చున్నాడు మన గణేశుడు. యా, ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ మీద ఉన్నాడు. ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ మీద గణేష. ఎంత క్యూట్ ఉంది కదా అసలు.
మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఎక్కడా చూడలేదు ఇంత వెరైటీ ఆఫ్ గణేశుని కానీ, ఇన్ని వెరైటీ ఆఫ్ బొమ్మల కొలువు కానీ. ఇక్కడ చూసారా ఆరెంజ్ మీద ఉన్నాడు, వావ్ చాలా బాగుంది. అటు పక్కన అవేంటి చెప్పరా. సో ఈ వెనక్కి మొత్తం ఒలింపిక్ స్పోర్ట్స్ అన్నమాట. సో వాట్ స్టార్ట్ చేస్తే షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, పోల్ వాల్ట్, హామర్ త్రో, మొత్తం అంతా అసలు గేమ్స్ మొత్తం అంతా ఆయనే ఆడేస్తున్నారు అన్నమాట కంప్లీట్ గా స్పోర్ట్స్ సంబంధించి. దాని పక్కన అది హాకీ ఉంది కదా, అది గాల్ఫ్. గాల్ఫ్ ఓకే ఓకే, గాల్ఫ్ ఉంది. ఆ ముందరికి వచ్చేసి స్కీయింగ్, స్కీయింగ్, బోటింగ్, బోటింగ్. ఆ ముందరికి గిలిదండ, ఏమంటారు గిలిదండ, గిలిదండ అంటే ఇలాగా కర్ర వేసి ఇలా కొడతారు కదా, అదా ఓకే. అండ్ ఇటు వచ్చేస్తే లూడో ఆడుతున్నాడండి. ఇప్పుడు పిల్లలకి ఇది అర్థం అవుతుంది, లూడో ఆడుతున్నాడు. అక్కడ జిమ్ బాయ్ అయ్యాడు, వెయిట్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ జిమ్ బాయ్. మనకి ఇక్కడ ఆల్రెడీ యోగాసనాలు వేసేసారు, అక్కడ జిమ్ కి వెళ్ళిపోయి జిమ్ బాయ్ అయ్యాడు. ఇక్కడ ఇది ఇదేం గేమ్ రా, పలాంగురి. పలాంగురి ఓకే. ఇది చెస్, చెస్. ఇక్కడ జస్ట్ టాప్ వేస్తున్నాడు, టాప్ జస్ట్ ఓకే. ఇక్కడ పైడ్ పైపర్ లాగా, పైడ్ పైపర్. అంతకు ముందు పైడ్ పైపర్ ఒక కథ ఉంది కదా, పైడ్ పైపర్ మ్యూజిక్ కి అన్ని వచ్చేసి ఎలకలంతా వచ్చేసి అక్కడ అంతా క్లియర్ అయిపోయిందని. ఓ ఇది చూడండి ఒకసారి, ఇది పైడ్ పైపర్. మీకు స్టోరీ తెలుసుంటే మాత్రం మీకు అర్థమవుతుందండి. ఆ పైడ్ పైపర్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే ఊర్లో ఉన్న ఎలకలంతా ఎలకలు బారిన పడతాయి. ఊర్లో ఉన్న ఎలకలంతా ఆయనతో పాటు వెళ్ళిపోయి అక్కడంతా నదిలో పడిపోయి అక్కడంతా క్లియర్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ పైడ్ పైపర్ స్టోరీ. ఇది కైండ్ ఆఫ్ యోయో ఓకే. ఇటు పక్కన మనం అంతా కవర్ చేసాం కదా మొత్తం రైతు ఇదంతా, వావ్. ఇక్కడ కూడా సో ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా, ఓకే. సో ఇక్కడ స్లైడ్, ఓ దిస్ ఇస్ అ పార్క్ జోన్. అవును, జస్ట్ ప్లే జోన్ పార్క్ జోన్ అనమాట. ఇప్పుడు పిల్లలందరికి పెడుతున్నారు కదా స్లైడర్స్, సీసో, సీసో. వావ్, ఏ ఇక్కడ చూసారా అసలు మన సీసోలో వాహనంతో ఆడుతున్నాడు అనమాట, ఎలుక వాహనంతో వినాయకుడు ఆడుకుంటున్నాడు. స్వామి ఎలా తట్టుకుంటా స్వామి ఎలుక, అందుకే మీరే కిందకున్నారు. ఇక్కడ జస్ట్ ఆడుకునేది. ఇక్కడ హార్స్ రైడింగ్ లాగా, అవును అవును, చిన్న ఎలా అయితే పార్క్ లో కనిపిస్తాయో ఇప్పుడు పిల్లలందరూ ఆడుకోవటానికి అలా అనమాట. ఇక్కడ ఒక కైట్ తో ఉన్నారు, వావ్, సంక్రాంతి కైట్. ఇక్కడ బలూన్స్ అమ్ముతున్నారు, ఇక్కడ బెలూన్స్ కూడా ఆయనేనా సేల్ చేస్తున్నారు, బలూన్స్, ఐస్ క్రీమ్. బెలూన్స్ అండ్ ఐస్ క్రీమ్. స్వామి నాకు ఒక బెలూన్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తారా స్వామి? ఎంత ముద్దుగా ఉన్నాయి కదండి. ఇక్కడ ఉయ్యాల్లో ఉన్నాడు, పార్క్ లో ఉయ్యాలా లేకపోతే ఊరిని సేద తీరును ఉయ్యాలా? ఇటువైపు చూడడానికి ఆడియన్స్ లాగా, ఆడియన్స్ లాగా ఓకే. ఇవన్నీ జస్ట్ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, పార్క్ లో ఆయనే ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలు ఆయనే, సెల్ చేసేది ఆయనే, చూపించేది ఆయన, మొత్తం గణేశుడు. వావ్, ఇక్కడ చూసారా క్రికెట్ టీమ్ ఉందండి, క్రికెట్ ప్లే గ్రౌండ్. అక్కడ ఫోకస్ లైట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆ ఫోకస్ లైట్ కిందన ఒక వీడియోగ్రాఫర్ లాగా, ఆహా, అండ్ ఇటువైపుకి ఒక కెమెరామ్యాన్ లాగా. ఓ ఇక్కడ కెమెరామ్యాన్ ఉన్నారు, అటు పక్కనేమో వీడియోగ్రాఫర్, బ్యాట్స్మెన్. అక్కడ క్యాచ్ పట్టారు, వినాయకుడు క్యాచ్ పట్టేశాడు. మొత్తానికి ఇంకో వినాయకుడిని అవుట్ చేసేసాడు. వికెట్స్ లాగా, సో కంప్లీట్. ఇవన్నీ కూడా మట్టి బొమ్మలేనమ్మా? ఇవి కూడా మట్టి. ఓ కంప్లీట్ మట్టి బొమ్మలు, ఎంత అందంగా ఉన్నాయో. ఎంపైర్, ఎస్ ఎస్ ఈజ్ మెయిన్. సిక్స్ అని ఇస్తున్నారు ఆయన, వావ్. ఇక్కడ ఓ మన వినాయకుడు సుబ్రహ్మణ్యుడు కలిసి కూర్చొని ఉన్నారు కదా, స్వీట్స్ హాట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి వినాయక ఇవన్నీ ఆడేసి యోగాసనాలు చూపించేసి అన్ని విధాలుగా గేమ్స్ ఆడేసి అలిసిపోయి కూర్చొని తమ్ముడితో హ్యాపీగా స్వీట్స్ అవి స్వీకరిస్తున్నావు కదా, నాకు అర్థమైంది. కానీ చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్గా అసలు అన్ని రకాల గేమ్స్ని కవర్ చేశారు, పార్క్స్, రైతుగా. అసలు ఇన్ని గణేశుల్ని చూడటం నాకు కూడా ఫస్ట్ టైమే. ఆల్మోస్ట్ ఎన్ని గణేశులు ఉండొచ్చు అండి? ఆల్మోస్ట్ ఒక 150. 150. ఓ ఓకే.
చాలా అండి. బికాస్ ఎందుకు అంటే ఇన్ని కలెక్షన్ అయితే మాత్రం ఎక్కడో చూడం, షాప్ కి వెళ్ళినా కూడా మనకి ఏం కావాలనేది ఒకటి రెండు పిక్ చేసుకుంటాం, గానీ ఇలా థీమ్ వైజ్ గా ఆయనే మొత్తం అన్ని వైపులో ఉన్నట్టు అనిపిస్తోంది, అన్ని వేలలో అన్ని వైపులో ఆయనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అండ్ అందులో గణేశుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మా ఫ్యామిలీ గణేష్ అంటే చాలా ఇష్టం. మా కలెక్షన్ గణేషతోనే మొదలైందా? అదే చెప్పలేదు కదా, ఆది దేవుళ్ళగా ఆయనతోనే మొత్తం మొదలైంది అనమాట. ఇక్కడ చూసిన మీరు చూసిన గణేష అన్ని కూడా కస్టమ్ మేడ్. ఇద్దరు ఆర్టిసన్స్ తమిళనాడులో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా శ్రమ తీసుకొని చేసి పంపించారు. అవును, నిజంగానే ఆ కష్టం కూడా కనిపిస్తుంది. అండ్ మీరు కష్టం ఎలా అయితే చేయించుకున్నారో అదంతా కూడా అర్థమవుతుంది అనమాట. చాలా 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 బాగుంది. వెరీ హ్యాపీ మీకు కూడా నచ్చినందుకు. గణేష్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. అసలు ఆయన ఎంత ముద్దుగా ఉంటాడో, అందుకు కృష్ణుడు ఎంత ముద్దొస్తాడో ఆయన కంటే ఇంకా ముద్దొస్తాడు అనమాట. అసలు చిన్నపిల్లలకు గాని పెద్దవాళ్ళ వరకు మీకు ఇష్టమైన దేవం ఎవరు అంటే గణేషుడని ఊరికిని అలా చెప్పేస్తారనమాట. మై ఫ్రెండ్ గణేష అనేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకేనండి, ఇప్పుడు దాకా మనం గణేషుడు థీమ్ చూసాం కదా, ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జైటింగ్ థీమ్ చూపించబోతున్నాను అనమాట. అది వచ్చేసి దానికంటే థీమ్ కంటే ముందర ఇక్కడ నాకు ఇద్దరు కనిపించారండి, వాళ్ళని చూసేద్దాము. ఇక్కడ చూసారా మన ఘటోత్కచుడు అనమాట, హ్యాపీగా తన ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ కుంభకర్ణుడు, ఆయన నిద్రపోతూ ఉంటారు మనకు తెలిసిన విషయమే కదా, కుంభకర్ణుడు అనమాట. అటు నుంచి ఇలా వచ్చేస్తే చక్కగా ఒక లుక్ వేసేయండి, కంప్లీట్ విలేజ్ థీమ్. మన విలేజ్ థీమ్ లో ఎలాగైతే ఉంటుందో, విలేజ్ లో ఎలాగైతే ఉంటుందో అలాగే సెట్ చేశారు. ఓకే వినిలా, మాకైతే ఇప్పుడు విలేజ్ థీమ్ ని చూపిస్తున్నావు కదా నువ్వు, ఎస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాము విలేజ్ థీమ్. సో అక్కడ ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఇక్కడ వంట చేసినట్టు. ఎగ్జాక్ట్లీ. ముందర ముందుకి ఆ రెండు ఆంటీ కూర్చున్నారు కదా టేబుల్ దగ్గర. సో అక్కడ వడియాలు ఆరబెడుతున్నారు అండ్ అలాగే అక్కడ వంట చేస్తున్నారు. అండ్ అలాగే కంప్లీట్ గా ఇక్కడ ఏమో బట్టలు నేస్తున్నారు అన్నమాట. అక్కడ రైతు ఇక్కడ చెట్టు దగ్గర కళ్ళు కూడా తీస్తున్నారు, చెట్టు దగ్గర కళ్ళు. ఇక్కడ ఇల్లు ముందు రంగోలీస్ వేస్తున్నారు. వావ్, ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. ఇదంతా స్ట్రీట్ లాగా అన్నమాట, ఇదంతా ఇసుకున్న చోట అంతా స్ట్రీట్ లాగా. అండ్ ఇక్కడ ఒక చిన్న స్కూల్, ఒక స్కూల్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నేను అనేది ఏంటంటే, విలేజ్ లో మనకి ఇవన్నీ ఉంటాయని తెలుసండి, ఒక ఊర్లో ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ పార్ట్ డీటెయిలింగ్ పార్ట్ అనమాట. స్కూల్ అంటే స్కూల్ బోర్డు ఒకటి పెట్టి ఒక బేబీని పెట్టి వదిలేదు. అలాగే ఇక్కడ స్కూల్ అంటే అక్కడ మెంబర్స్ తో సహా అవన్నీ ఉండి పిల్లలు కూర్చొని చదువుకుంటున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ చిలక జోష్యం కూడా చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు మనకి చిలక జోష్యం అనేది ఎక్కడా కనిపించడం లేదు, చిలక జోష్యం కూడా చెప్పించుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేస్తే మార్కెట్ లో సేల్ చేస్తారు కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంతా, అలా అన్నమాట. బెలూన్స్ చిన్న పిల్లలకి. ఇది మొత్తం టెంపుల్ బయట. ఓకే, టెంపుల్ బయట. ఇక్కడ ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నట్ట అమ్మాయి ఇది. ఓ, గుడి దగ్గర పెళ్లి చేసుకొని అక్కడికి వస్తారు కదా దర్శనానికి, ఆ డీటెయిలింగ్ కూడా పెట్టారు చూడండి. అక్కడ దేవుడి దగ్గర ఉండి దండం పెట్టుకున్నట్టే కాకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి గోపురం వరకు అన్ని ఉంది. అండ్ దర్శనం చేసుకోవడానికి వస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ షాప్ ఏది, దేవుడు సామాన్లు అమ్ముతారు కదా, అగరబత్తిలు పువ్వులు. ఎస్, ఇది చూడండి ఒకటి చక్కగా. మనం గుడికి వెళ్తుంటే తీసుకొని వెళ్తాం కదా తాంబూలము పసుపు కుంకుము ఇదంతా, అదంతా కూడా ఇక్కడ సేల్ చేస్తున్నట్టు పెట్టారనమాట. వావ్, ఇక్కడ బర్డ్ నెస్ట్ లాగా పెట్టారు. మ్యూజిషియన్స్ బర్డ్ నెస్ట్. ఇక్కడ పల్లకి, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్న పల్లకి లాగా పెట్టారు. వావ్, ఇది ఒక సెటప్, మన షాపింగ్ కాంప్లెక్స్ కదా. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేస్తే ధోతీలు లేడీస్ అండ్ జెంటిల్మెన్ కన్నమాట. మీరు ఖచ్చితంగా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్టే,
మీకు అన్ని దొరికేటట్టు. ఆ పక్కన చీరలు, చీరలు అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వావ్, దాన్ని ఇలా ప్రిపేర్ చేశారు చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ లాగా, హ్యాండ్ బ్యాగ్స్ లాగా చేశారు. చాలా బాగుంది. ఒక టైలర్ కూడా. ఓ, ఇక్కడ ఒక టైలర్ ఉన్నారు. మీకు ఏమన్నా కావాలి అంటే కనుక ఇక్కడ కుట్టించేయచ్చండి. విలేజ్ లో మా ఆవిడ బాగా కుడుతుంది, వచ్చేసేయచ్చు ఇక్కడ మీ అందరు. ఇక్కడ గాజులు, బ్యాంగిల్ షాప్, ఇక్కడ ఫ్రేమ్, గాడ్ ఫ్రేమ్ షాప్స్ అన్నమాట. ఇక్కడ చీరలు నేయిస్తున్నారు కదా, చూపిస్తున్నారు వాళ్ళకి, చూపిస్తూ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. శారీని ఇక్కడ ఉన్నవన్నీ హ్యాండ్ మేడ్, యాక్చువల్లీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. అంటే ధోతీలు నేను చేశాను, చీరలు నేను చేశాను. ఓకే, సో పట్టు చీర లుక్ ఇవ్వడానికి అన్నట్టుగా చిన్న బాక్సులు తీసుకొచ్చి పట్టు చీరలు కూడా చేస్తున్నాము. ఓకే, యా, ఇవన్నీ కూడా పట్టు డిటైలింగ్ అయితే చాలా బాగుంది. సో యు కెన్ సీ ఆల్ ద సారీస్ షాప్ లో ఎలాగ బాక్సుల్లో ఉంటాయి అలాగే చేయడానికి ట్రై చేశారు, ప్రయత్నం చేసి చేసిన. కానీ మీ ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఫలించిందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ షాపింగ్ లో ఉన్నాయి. మీరు కావాలంటే వెంటనే మా కింద కామెంట్ పెట్టేయండి, మేము పంపించేస్తాం ఇది. ఓకే, ఇక్కడ సేల్స్ మ్యాన్, అవును, మన తాత అవ్వలకి చీరలు విప్పి చూపిస్తున్నారు. చూపిస్తున్నారు అవన్నీ ఓపెన్ చేసి. అవును, ఇది చీర, ఇది చీర, ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఇక్కడంతా వర్క్ వర్క్. సో ఈ మూడు చీరలు ఇప్పి ఇక్కడ చూపిస్తా ఉన్నారు తాత పార్టీకి. ఓకే, ఇక్కడ ఇంకా చూపించాల్సిన చీరలు అవి పక్కన ఉన్నాయి, ప్యాక్ చేసి ఉన్నాయి, ప్యాక్ చేసి ఉన్నాయి సన్ని కలర్స్ లోని. సో ఇవన్నీ పట్టు చీరల సెక్షన్ విత్ బ్లౌజ్ పీసెస్. డిఫరెంట్ కలర్స్, కాంబినేషన్స్, కొన్ని రన్నింగ్ బ్లౌజ్, కొన్ని విత్ బ్లౌజ్ అన్నట్టుగా చూపించడానికి ట్రై చేశాను. అవును అవును. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది రన్నింగ్ మెటీరియల్, రన్నింగ్ మెటీరియల్ లాగా షాపింగ్ మాల్ లో మీకు ఎలాగైతే దొరుకుతుందో అదంతా దొరికేటట్టు ఇక్కడ అంతా సెటప్ చేశారన్నమాట. రెడీ సారీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మెటీరియల్స్ లాగా బ్లౌజ్ కి రన్నింగ్ మెటీరియల్ అనుకోవచ్చు, రన్నింగ్ మెటీరియల్ తీసుకొని ఇక్కడ మా టైలర్ దగ్గర కుట్టించుకోవడానికి అనుకోవచ్చు. అంతే అంతే. సో డీటైలింగ్ గురించి చిన్న అర్థం పెట్టున్నా చూసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు చీర. మీరు షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ ట్రాలీ కూడా ఉందండి, చక్కగా ట్రాలీసరికి. ఇది తరంగాట్స్, మాకు బాగా నచ్చిన బెంగళూరు హ్యాండిక్రాఫ్ట్ హ్యాండిక్రాఫ్ట్ షోరూమా. ఓకే, చేయలేకపోయాము కానీ కొంచెం రెప్లికా చేసి మాకు నచ్చిన షాప్ చూపిద్దామని. తాంజోర్ ఫ్రేమ్స్, సో అక్కడ మంచి వెరైటీలో గ్రాస్ ఐటమ్స్ అన్ని అమ్ముతారు. నేను తాంజూర్ పెయింటింగ్స్ చేస్తారనమాట అయితే ఇక్కడ తరంగ్ లో. సో బెంగళూరులో ఎవరికైనా కావాలి అనుకుంటే తాంజూర్ పెయింటింగ్స్ యూ కెన్ గో టు తరంగ్. మేము ఇక్కడ కూడా మీకు చెప్పేస్తున్నాము ఎక్కడ అడ్రస్ దొరుకుతుందో. సో యూ కెన్ గో అండ్ షాప్ దేర్. సో టు గివ్ ద మోర్ డీటెయిలింగ్ వి ట్రై టు కీప్ ద బిల్ బుక్, కొటేషన్ బుక్. ఓకే, సూపర్ అండి. తరంగ ఆర్ట్స్ సెక్షన్, అవును. సో చీరలు ఉన్నాయి. సో చీరల మీదకి మనకి ఆడవాళ్ళకి గాజులు కూడా కావాలి కాబట్టి ఇక్కడ బ్యాంగిల్ సెక్షన్. ఇవన్నీ గాజు బ్యాంగిల్స్, అవును అవును, ఇవి దొరుకుతాయి మనకి. ఇవన్నీ నార్మల్ బ్యాంగిల్స్, హ్యాండ్ మేడ్ చేసినవి. ఎస్, చూసారా, యు కెన్ సీ అవర్ ఫుల్ బ్యాంగిల్ కబోర్డ్. మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి మై డియర్ వ్యూయర్, చూస్ యువర్ కలర్. సో హియర్ అగైన్ పట్టు చీరల మీదకి కప్పినట్టుగా కొంచెం ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ కూడాను. బ్యాంగిల్ కూడా హ్యాండ్ మేడ్ మళ్ళీ. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చినట్టు థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ అయింది కదా, సో అందుకే థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా చేసి పెట్టారనమాట. అంత డీటెయిలింగ్ గా, బికాస్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టినట్టే కాకుండా దానికి సంబంధించింది అంతా కూడా అలా పెట్టారు. సో నెక్స్ట్ షాపింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చేద్దామండి. ఇక్కడ నుంచి మా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట, డోలక్పూర్. ఛోటా భీమ్ ఉంటుంది కదండి డోలక్పూర్, ఆ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే అసలు మొత్తం షాపింగ్ సెంటర్ అంతా స్టార్ట్ అయిందండి. అక్కడ ఇటు నుంచి చూసుకుంటే ఫస్ట్ కార్ పార్కింగ్, ఇక్కడ కార్ పార్కింగ్. మీరు ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చండి. మా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు
ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని టికెట్స్ కొనుక్కోవాలి. లోపలికి వెళ్ళటానికి అక్కడ టికెట్స్ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూసారా, మేము కార్ పార్కింగ్ ఒకటి ఏర్పాటు చేసేసాము, తర్వాత ఇక్కడ టికెట్స్ కొనడానికి ఏర్పాటు చేసాము మీరు ఎగ్జిబిషన్ కి రావడానికి. ఓపెన్ ఎయిర్ మ్యూజియం లాగా, సో ఇక్కడ లాన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇలా దారిలో ఇలా వచ్చేసి ఇక్కడ మధ్యలో గార్డ్స్ కనిపిస్తారు, మనుషులు అటు ఇటు వెళ్తున్నట్టు కనిపిస్తారు కదా, సో వాళ్ళందరూ ఇలా వచ్చేసి ఇక్కడ ఒక ఓపెన్ లాన్ లాగా పెట్టి అండ్ చూస్తున్నాడు అనమాట. ఇది ఒక మ్యూజియం. మ్యూజియం సెటప్ లో మనకి ఎగ్జిబిషన్ కి వెళ్తే అన్ని రకాలు ఉంటాయి కదా, సో అలాగే వీళ్ళు కూడా ఆ సెటప్ అంతా క్రియేట్ చేయడానికి, నేను అంటుంది ఏంటంటే ఆ క్రియేట్ చేసే ఒక కష్టం ఉంటుంది కదా, ప్రతిదీ ఆలోచించి చేసి ఆల్మోస్ట్ 3 to 4 months వీళ్ళన్నీ ఆలోచించి ఏది పెడితే బాగుంటుంది, ఏది కొంటే బాగుంటుంది అని చెప్పనేసి చూసారనమాట. ఎందుకంటే ఇక్కడ లాన్ లో ఊరికి కూడా వదలకుండా జస్ట్ పిల్లల్ని వాళ్ళని అంతా కూడా కూర్చోపెట్టారు, ఐస్ క్రీమ్ అమ్మినట్టు. ఎస్, ఇక్కడంతా పాండ్ లో డక్స్ ఉన్నాయి చూడండి, టార్టైజ్ డక్స్. ఇదంతా ఇది మ్యూజియం అయిపోయింది. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు రోడ్. వావ్, మూవీ థియేటర్, ఓపెన్ థియేటర్ అంటాం కదా. మనకి ఇప్పుడైతే ఛోటా భీమ్ అయితే ప్లే అవుతుందండి, యూ కెన్ సీ మూవీ విత్ కృష్ణ. ఎగ్జాక్ట్లీ. షో టైమింగ్స్ కూడా ఇక్కడ చూసారా, సినిమా ఒకటే కాదు మనకి షో టైమింగ్స్ కనిపిస్తాయి కదా, ఆ షో టైమింగ్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట. నా ప్రెసెంట్ మూవీ ప్లే అయితే ఛోటా భీమ్, ఇక్కడ ఆయన అన్న కూడా రిలీజ్ అయిందంట, సో మీరు వచ్చేయచ్చు. షో టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అక్కడ బెలూన్స్ అమ్ముతున్నట్టు ఎస్ చూసి చక్కగా తాత అమ్మమ్మలు కూర్చొని ఉయ్యాల్లో కబుర్లు చెప్పుకుంటూ చూస్తున్నారు. ఇక్కడ పిల్లలు మసాలా మురి కొనుక్కుంటున్నారు అన్నమాట. యా, పార్క్స్ లో ఉంటుంది కదండి ఇక్కడ చిన్న పిల్లలకి బాల్ పిట్ లాగా, సో ఇలా పార్క్ చేసుకొని ఇలా ఇదంతా చూసుకుంటూ అన్ని విషయాలు చూసుకుంటూ మళ్ళీ అటువైపుకి మనకి ఇంకొక దారి ఉంటుంది కదా, అటువైపుకి వెళ్ళిపోతే వి హ్యావ్ ఫుడ్ స్ట్రీట్. మనకి బెంగళూరులో చాలా ఫేమస్ ఫుడ్ స్ట్రీట్స్ ఏంటో చెప్పండి, మీకు తెలిస్తే కింద మాకు. ఫుడ్ స్ట్రీట్ వీవీపురం ఫుడ్ స్ట్రీట్ చాలా బాగుంటుందండి. ఆ వీవీపురం ఫుడ్ స్ట్రీట్ ని మొత్తం అంతా ఇక్కడ ఎగ్జిబిట్ చేసినట్టే ఉండింది నాకైతే కంప్లీట్ గా. ఆ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు అక్కడ, టీ అమ్ముతున్నట్టు. ఎస్, షుగర్ ప్యాకెట్స్, బూస్ట్ ప్యాకెట్స్, అదంతా టీలోకి ముంచుకుంటాం కదా మనం, బిస్కెట్స్, పార్లీజీ అవి. దాని తర్వాత ఇక్కడ టిఫిన్ కంప్లీట్ టిఫిన్ సెంటర్ లాగా. అండ్ పానీపూరి మన ఫేవరెట్ కదా పానీపూరి, అసలు దాని పక్కనే ఇది ఇంకోటి ఉంది చూడండి, అసలు మ్యాగీ షాప్, మినియేచర్ మ్యాగీ, మ్యాగీ ప్యాకెట్, మినియేచర్ మ్యాగీ ప్యాకెట్ ఎంత క్యూట్ ఉందో కదా. మా అక్కడ ఒక మ్యాగీ చేసి ఇవ్వమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ రాశారు అమౌంట్, నేను ఇస్తాను కానీ ఇస్తాను నేను మ్యాగీకి, ప్రాబ్లం లేదు డబ్బులు ఇచ్చేస్తాను. వెజిటేబుల్ మ్యాగీ అయితే ఇంత, పన్నీర్ మ్యాగీ అయితే ఇంత అని చెప్పని వి హ్యావ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ మన తాత అమ్ముతున్నాడు ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. ఓ, కోకోనట్స్, కోకోనట్స్ అను ఫ్రూట్స్ అమ్ముతున్నాడు అన్నమాట. ఇది షుగర్ కేన్ క్రషర్, షుగర్ కేన్ క్రషర్, గ్లాసెస్ అండ్ షుగర్ కేన్స్. ఇక్కడ వచ్చేసాడు సమోసా వాళ్ళ, సమోసా షాప్. మనం కావాలనుకుంటే ఒకటి కూడా పెట్టి వదిలేయచ్చండి, బట్ వి హ్యావ్ మెనీ సమోసాస్. అక్కడ మనకి మార్కెట్స్ లో మెహందీ పెడతారని దొరుకుతారండి, యాక్చువల్లీ ఆ పాప మెహందీ పెట్టించుకుంటుంది. ఎస్ పిల్లలు, మీకు బెలూన్స్కి లోటే లేదు, బోల్డ్ అంతమంది మీకు బెలూన్స్ అమ్ముతున్నారు. అండ్ మనకి ఇక్కడ బయటకు వెళ్తే దొరుకుతాయి కదా రోలు, రోకలి ఇలాంటి విడిగా రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ అన్నమాట ఇవి. సో ఇది స్టోన్ యుటెన్సిల్స్ అండ్ మడ్, మట్టితో అన్నమాట ఇవి. అండ్ ఇవి వచ్చేసి స్టోన్తో అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గాలిపటాలు, గాలిపటాల షాప్. అండ్ నెక్స్ట్ ఇది బుక్ స్టాల్, సో టింకల్ మ్యాగజైన్స్, కొంచెం న్యూస్ పేపర్స్, న్యూస్ పేపర్స్,
బాలమిత్ర కథలు. యాక్చువల్లీ పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో వచ్చే కథలు నిజంగా కూడా చాలా బాగా ఎదుగుదలకు ఉపయోగపడితే బాలమిత్ర కథలు అని చెప్పని, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. మీకు వీలుంటే ఇలాంటి బుక్ తీసుకొని పిల్లలకి చెప్పండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఇక్కడ చందమామ కథలు, చందమామ కథలు కూడా చాలా మంచిదండి. పిల్లలకి బాగా చాలా బాగుంటాయి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అన్నమాట. అండ్ నాలెడ్జ్ పెంచడానికి మొత్తం. ఓ మీరు చేశారా నాన్న? ఇక్కడ చూసారా, బుక్స్ బుక్ ఫ్రేమ్ ఇచ్చారు. సో కంప్లీట్గా వీళ్ళు బుక్ ఫ్రేమ్, బుక్ స్టాల్ ఎలాగైతే ఉంటుందో అలా చేశారు. అండ్ దిస్ ఇస్ మ్యాట్ షాప్, మ్యాట్ స్టిచింగ్ కూడా అమ్మ చేసింది. ఓకే సూపర్, మ్యాట్ షాప్ ఇది. ఇది చిన్నవి, సైజెస్ వారి ఉన్నాయండి. యు కెన్ సీ హియర్, ఇక్కడ చిన్న మ్యాట్, ఇది యోగా మ్యాట్ లాగా పెద్దగా ఉంటుంది. అండ్ కింద మనం సోఫాల కింద కూడా వాడతాం కదా, అలా మ్యాట్స్ ఉన్నాయి. ఇది పెద్ద చాప అంటాం కదా, అలా చాపలాగా అనమాట, చాపలా యూజ్ చేసుకోవటానికి ఒక నలుగురు కూర్చునేటట్టు. సో ఆ డీటెయిలింగ్ కూడా అనమాట, చాలా చాలా బాగుంది. ఓ మన అంబ్రెల్లాస్ వచ్చినాయి. అండ్ చోటా భీమ్ వచ్చేసాడు లడ్డూలు తినడానికి. అండ్ అక్కడ షాప్ చూసేస్తే అక్కడ ఫ్రూటీ, లిటిల్ హార్ట్స్, కురుకురే, చిప్స్, పాప్కార్న్, కిందంతా చాక్లెట్స్, కిందంతా చాక్లెట్స్, పైనంతా వేరే స్టఫ్ అనమాట, పాప్కార్న్ స్టఫ్, చిప్స్ స్టఫ్ అనమాట. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే ఒక కాన్సర్ట్ లాగా. ఓ సో ఢోలక్పూర్ లో ఒక కాన్సర్ట్ అవుతుంది, ఢోలక్పూర్ లో కాన్సర్ట్. బేసిక్ గా కాన్సర్ట్స్ అనేది మనకి విలేజెస్ లో చాలా తక్కువ అండి, జరగవు. ఎక్కడ ఇక్కడ మనకి మాల్స్ లో కాన్సర్ట్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఓల్డ్ టు గోల్డ్ లాగా, అంటే ఓల్డ్ టు న్యూ తీసుకొస్తున్నట్టు ఆ ఓల్డ్ ప్లేస్ లోకి, విలేజ్ ప్లేస్ లో కాన్సర్ట్ జరిగితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. కాన్సర్ట్ కి కావాల్సిన మొత్తం ఫోకస్ లైట్స్ తో సహా ఉన్నాయి మనకి ఇక్కడ. కాన్సర్ట్ కి కావాల్సిన ఇక్కడ పాడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వినే వాళ్ళు ఉన్నారు. మీకు ఇక్కడ సిటీ వాళ్ళకైతే తెలుస్తుందండి, లైక్ ఏంటి అంటే పప్ కల్చర్, లేకపోతే ఆ విలేజ్ వాళ్ళకైతే మాత్రం ఆ పప్ కల్చర్ ఉండదు. పప్ కల్చర్ ఉన్నప్పుడు మాత్రం మా చేతికి ఇట్లా బ్యాండ్లు వేస్తారనమాట, మీరు మా దగ్గర టికెట్ కొన్నారు, మీరు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. కాన్సర్ట్స్కి వెళ్ళాలంటే కూడా దిల్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ట్యాగ్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. దట్ డీటెయిలింగ్ ఆల్సో దే హావ్ టేకెన్. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి బేసిక్గా, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇవి తీసుకొని దెన్ దే నీడ్ టు ఎంజాయ్ ద కాన్సర్ట్. వావ్ చాలా డీటెయిలింగ్ గా చాలా బాగుంది. విలేజ్ ఎలా అనిపించిందండి మీకు? నాకైతే విలేజ్ విలేజ్ లాగా లేదు, ఒక పెద్ద సిటీ లాగా. ఇంకా ఫ్యూచర్ విలేజెస్ కూడా ఇలా సిటీ అయిపోతుంది, ఇలాంటివన్నీ అక్కడికి కూడా వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఇదంతా చేసినట్టు అనిపించింది. అండ్ చాలా 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 బాగుంది. అండ్ మనం ఇది క్లోజ్ చేసే ముందర ఒక చిన్న చిట్ చాట్ పెట్టుకుందామా మన శిరీష గారితో, ఎందుకంటే ఇంత కష్టపడి బొమ్మల కొలువు చేశారు కదా, ఆమెడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, లేకపోతే ఆమెకి కొన్ని క్వశ్చన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుదాము. ఓకేనా? వచ్చేయండి. హాయ్ అండి. హాయ్ శిరీష గారు, హాయ్ నగేష్ గారు, హాయ్ వినీల. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే వాజ్ లైక్ ఇప్పుడు దాకా మీరు ఒక చోట గైడ్ చేశారు నన్ను, అండ్ మీరు ఒక చోట గైడ్ చేశారు, అండ్ కిడ్స్ కి సంబంధించిందంతా మీ అమ్మాయి గైడ్ చేసింది. సో నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే, మీ ముగ్గురు పడిన, అంటే మీ ఇంకో బేబీ కూడా ఉన్నారు, మీ నలుగురు పడిన కష్టం ఏంటో కానీ ఇష్టమే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు తెలిసింది అంటే నలుగురు కలిసి చేస్తేనే మీకు అది తెలుసుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఇక్కడికి చాలా మంది వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయగానే వీ ఆల్సో అగ్రీ టు ఇట్, బికాస్ నేను చూశాను కాబట్టి ఫొటోస్లో కానీ ఇలా కానీ మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది వచ్చి చూడటం అండ్ మీ డీటెయిలింగ్ అంతా గురించి చెప్పటం? ఇది మాకు సంక్రాంతి అంటే ఆంధ్రాలో పెద్ద పండుగ అంటారు కదా, అవును, మా కుటుంబానికి అయితే ఇదే పెద్ద పండుగ. మొత్తం ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని పండుగలు వచ్చినా మేము మళ్ళీ ప్రతిసారి ఎదురు చూసేది సంక్రాంతి, బొమ్మల కొలువు. బొమ్మల కొలువు అనేది మాకు ఏంటంటారు
వి లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ అది కనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి? ఇది 19వ సంవత్సరం, 9th ఇయర్. ఓ, వి ఆర్ లక్కీ. నాకు నిజంగా చెప్తున్నాను కదా, 11 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు ఈ బొమ్మల కొలువు ఇంత బాగా ఇక్కడ జరుగుతుందని మాత్రం తెలియదండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడటం, ఇంత డీటెయిలింగ్ చూడటం, భాగవతం దగ్గర నుంచి ఇటు పక్కన 10-1 స్టెప్స్ దగ్గర నుంచి, ఇటు పక్కన విలేజ్ సెటప్ దగ్గర నుంచి, చెప్పక్కర్ల, నాకే మొత్తం అంతా నోట్ అయిపోయింది. నేను చూసింది ఒకసారే కానీ కంప్లీట్ నోట్ అయిపోయింది. ఇంకా మీకెంత నోట్ అయిందో కూడా నేను అనుకోవచ్చు, ఎందుకంటే సార్ అక్కడ కృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఐ కెన్ సీ హిజ్ ఇంట్రెస్ట్ అన్నమాట. బేసిక్గా ఫ్యామిలీలో ఒకళ్ళకో ఇద్దరికో ఉంటుంది ఈ ఇంట్రెస్ట్ అనేది, బట్ కంప్లీట్ ఫ్యామిలీకి ఉంది కాబట్టి వీఆర్ ఆల్సో సో హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండి. ముందు స్టార్ట్ చేసినప్పుడు బొమ్మలతో, బొమ్మల మీద ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నలుగురు కలిసి చేస్తాము, అందరు ఐడియా షేర్ చేసుకుంటాము. ఎగ్జిక్యూషన్ కూడా లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈస్ రిక్వైర్డ్. సో మై హస్బెండ్ టేక్స్ కేర్ స్టేజ్ సెటప్, లైటింగ్ కాదు, ప్రాప్స్ అవి ఏంటి కావాలని. పిల్లలు వాళ్ళ ఐడియాస్ తో వస్తారు, ఈసారి ఇది పెడదాము, నెక్స్ట్ టైం ఇచ్చేయచ్చు. సో మధ్యలో చూస్తారు ఐడియా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ చీరన్ కాన్సెప్ట్ కూడా మా పెద్దమ్మాయి తీసుకొచ్చింది, ఆ చీరన్ బొమ్మ. ఓకే, సో చిన్న పాప సింగర్ అనమాట, నాకు చాలా ఇష్టం. ఓకే, సో అందరి కాన్సెప్ట్. యాక్చువల్లీ విలేజ్ లో కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో వీ లుక్ ఫార్వర్డ్, విలేజ్ కూడా ఇంతలాగా ఎదగటం మనం కూడా చూడాలి. అండ్ ఇట్స్ వెరీ నైస్. ఎన్ని ఉండొచ్చు అండి బొమ్మలు? నేను ఇంత గణేషుని అడిగితేనే ఆ ఒక్క చిన్న సెటప్లోనే $200, $150, $200 ఉంది. ఇక్కడ ఇన్ని కలిపి ఆల్మోస్ట్ మీ దగ్గర లోపల ఉన్నాయి కాకుండా ఖజానాలో, ఇక్కడ ఎన్ని ఉండొచ్చు మా కళ్ళ ముందరా? అసలు చూడండి, 1500 to 2000. ఇంట్లో మన పిల్లలకి రెండు మూడు బొమ్మలు ఇస్తేనే రెండో రోజు ఇరక్కొట్టి చేతిలో పెడతారు. ఇక్కడ 1500 to 2000 balls, అది దేవుడి దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అన్ని విధాలుగా. అక్కడ టెంపుల్ సెటప్ే కావచ్చు, కింద ఈ డీటెయిలింగ్ కావచ్చు, ఇక్కడ చీరలతో సహా ఒక్కొక్క డీటెయిలింగ్ కావచ్చు. ఇట్ వాజ్ ఆసమ్. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. చూడక ముందర ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను, చూసిన తర్వాత ఇంకా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీ వ్యూయర్స్ అందరూ కూడా చూపించారు, చాలా సంతోషం. వి ఆర్ ఆల్సో సో బ్లెస్డ్ అండి, మీ ఫ్యామిలీని కలవటం గానీ ఇవన్నీ చూపించడం గానీ. థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీకి, మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి, మరి ఇవాల్టి మన బొమ్మల కొలువు శిరీష గారి ఇంట్లో. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శాలిని రాచిపల్లి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. బై బై.